క్రైస్తవ కోణం. తీరా అలా అట్రాక్ట్ అయ్యాక వాళ్ళ చర్చ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకున్న కార్యం జరగకపోతే మళ్ళీ వాళ్ళ అవిశ్వాసానికి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అయ్యో, ఖచ్చితంగా. ఈ రోజున ఇలాగా చాలా మంది బోధలు విని వెళ్ళి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు యూట్యూబ్స్ లో కొన్ని వీడియోస్ పెడతా ఉన్నారు. శాంతి స్థానం అన్నాడు దేవుడు, అక్కడికి వెళ్తే శాంతి పోయింది, లేదు అంటే ఈ పాస్టర్లు అందరు మోసగాళ్ళు, ఇలాంటి తప్పుడు బోధలన్నీ చేసి డబ్బులన్నీ దొంగిలిచ్చేస్తున్నారు అని ఇలాంటి వీడియోస్ మరలా వెనక్కి వెళ్ళి ఇలాంటివి చెబుతున్నారు. ఎందుకని అంటే వాళ్ళకి సిస్టమ్ అనేది బోధించడంలో ఫెయిల్ అయ్యారు మనవాళ్ళు. వాళ్ళకి నిజంగా సిస్టమ్ అనేది బోధించడం అనేది పర్ఫెక్ట్గా వాళ్ళకి బోధించినట్టయితే, ఆ బోధలో కనుక వాళ్ళు కనుక వాళ్ళ మనసును సెట్ చేసుకుని సాధన చేసినట్లయితే 100% దేవుడు ఏదైతే చెప్పాడు శాంతిని ఇస్తానంటే శాంతిని ఇచ్చేవాడు, లేదు సమాధానం ఇస్తానంటే సమాధానం ఇచ్చేవాడు. మన వాళ్ళు చెప్పడంలో, ఆ సిస్టమ్ చెప్పడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఫైనల్గా ఏం జరిగిందంటే బయట సమాజానికి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఉన్నారు. మీరు అన్నట్టే ఈ రోజుల్లో రీకన్వర్షన్స్ పెరిగిపోయినాయి అన్నారు కదా, దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే విశ్వాసులు తప్ప లేదా దైవజనులు తప్ప? ఖచ్చితంగా విశ్వాసైనా దైవజనుడైనా ఈ సిస్టమ్ను గురించి, దేవుని వలన ఏర్పడినటువంటి ఆధ్యాత్మిక ఈ యొక్క వ్యవస్థను గురించి, ఈ సిస్టమ్ గురించి క్లారిటీగా చెప్పలేకపోవడమే మైనస్. అంటే ఏ విధంగా చెప్తే జనాలు విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారండి? ఖచ్చితంగా ఫస్ట్ ఒక వ్యక్తికి ఏం చెప్పాలి అనేది బైబిల్ నిర్దేశించింది, లేకపోతే బైబిల్ మనకు బోధించింది అనేది మనకు అండర్స్టాండ్ అవ్వాలి కదా. నాకు అవగాహన అవ్వకుండా నేను ఏదో బోధించేస్తానంటే దానివల్ల ఏర్పడేది కన్ఫ్యూజే కదా. కనుక ఇది సున్నితమైన ఆధ్యాత్మిక విషయం. అలాంటి ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తి బోధించాలి అంటే మనం చాలా క్లారిటీ తెచ్చుకోవాలి విషయం మీద. ఈ రోజున చాలా తొందరగా సేవలోకి వచ్చేస్తున్నారు, చాలా తొందరగా దేవుని గురించి మాట్లాడడానికి పూనుకుంటున్నారు. దేవుని గురించి మాట్లాడడం అంటే ఏదో ఆషామాషి అనుకుంటున్నారు. ఇంతకుముందు రోజుల్లో చాలా లాంగ్ టైం తీసుకునేవాళ్ళు దేవుని గురించి మాట్లాడడానికైనా, సమాజంలోకి వెళ్ళి దేవుని గురించి చెప్పడానికైనా. కానీ ఈ రోజుల్లో ఎంత తొందరగా రావడం అవకాశం ఉంటే అంత తొందరగా వచ్చే మార్గాన్ని చూసుకుంటున్నారు. కనుక చక్కటి ప్రసంగం చేయొచ్చు, లేకపోతే చక్కటి మాటలు చెప్పొచ్చు, లేదు ఈ దైవత్వాన్ని గురించి ఓన్గా ప్రాక్టీస్ చేయగలిగినటువంటి ఆ స్థితి లేకుండా చెబితే 100% ఫెయిల్ అయిపోతారు. సో అందుకనే ఈ రోజున ఎక్కువ మంది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఈ క్రిస్టియన్స్ని చూసినప్పుడు, లేకపోతే ఈ బోధలు చూసినప్పుడు బయట వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఇవన్నీ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య మార్కెట్లో మనం చూసినట్టయితే చాలా విధాల బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అరగంటలో బోధించడం ఎలా, ఏ టాపిక్స్ మీద బోధిస్తున్నాము, అవి చాలా క్లియర్గా ఉంటున్నాయి. బట్ ఆ టైప్ ఆఫ్ బోధ మనం ఇచ్చినా గానీ జనాలు ఎందుకని అట్రాక్ట్ అవ్వట్లేదు? లేదు లేదు, బయట ఉన్నటువంటి పద్ధతులను ఉపయోగించి బోధిస్తాను అంటే ఇక్కడ 100% ఫెయిల్. మన పూర్వీకులకు ఏ రకమైన నాలెడ్జ్ ఉందని ప్రజల మనస్సులు మార్చగలిగారు? మనస్సులు మార్చబడే బోధన చేయాలి, కానీ మనస్సులను మెప్పించే బోధలు కాదు. మనస్సులు మార్చబడే బోధ ఎక్కడి నుండి వస్తుంది అంటే మనం అందమైన ప్రసంగం చేయడంలో నుండి రాదు, పరిశుద్ధాత్మ సహకారం నుండి వస్తుంది అది. పరిశుద్ధాత్ముడు ఎదుటి వ్యక్తిని మార్చకపోతే, ఈ వ్యక్తి మార్చగలిగితే ఇంకేముంది ఇక్కడ? క్రిస్టియానిటీకి బయట ఉన్నటువంటి వాటికి తేడా ఇదే. బయట మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు, ఈ రోజున వాళ్ళు ఎంత చక్కగట్టించేయగలుగుతున్నారు, ఏ మాత్రం ఆలో నిద్రపోకుండా వినగలుగుతున్నారా ప్రజలు? చర్చెస్లో చూడండి, హ్యాపీగా చర్చ్ అనేది ఒక అద్భుతమైన నిద్రపోయే ప్లేస్ లాగా వినియోగించుకోవడం మనం చూస్తాం. ఎందుకని అంటే, ఒకటి చెప్పే బోధ నుండి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించలేకపోవడం. విశ్వాసుల్ని తింటి మీరు నిద్రపోతున్నారు అని తిట్టుకోవడం అనేది కామనే, లేదు మనం చెప్పే బోధ వినాలి అనే ఆ థాట్లోకి వాళ్ళని తీసుకురావట్లేదు కదా. నేను వినకపోతే ఏదో మిస్ అయిపోతానని ఫీల్ అయ్యాడు అనుకోండి, ఆటోమేటిక్గా వింటాడు కదా. ప్రజలను మెప్పించడం కాదు, ప్రజలను మార్చడం కోసము మనం బోధించాలి. మార్చడం కోసం బోధించాలంటే అని మాయమాటలు చెబితే కుదరదు. భక్తులు అపోస్తలు చెప్పారు, మేము దేన్ని తాకి చూసాము, ఏది విన్నాము, మా చేతులు దేన్ని తాకినాయో, మా చెవులు ఏది విన్నాయో, అలా ఏదైతే మేము ఫీల్ అయ్యామో దాన్నే మేము చెబుతూనే ఉన్నారు. అది వాళ్ళకి మనకు తేడా. మనం అది చెయ్యం, ప్రజల్లో మార్పు రాదు. ప్రజలు కాస్త ఏంటంటే మనకు అభిమానులుగా తయారవచ్చు ఇక్కడ.
ఒక పాస్టర్కి అభిమానులుగా తయారవచ్చు, కానీ ప్రజల హృదయాలను మార్చగలిగినటువంటి సిచ్యువేషన్ రా. ఇక్కడ ప్రజల హృదయాలు మారేటువంటి ఒక ప్రక్రియను చేయడానికి సేవకులు బోధకులు ఉండాలి, కానీ నాకు అభిమానులుగా ఉంటే లేకపోతే ఒక మంచి బోధకులుగా అభిమానులుగా ఉంటే ఏం ప్రయోజనం? ఈ మధ్య మనం చూసినట్టయితే చాలా చర్చెస్లో జనాలను ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారండి. అంటే పాటలు పెట్టడం కానీ, లేదా గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, అవుటింగ్స్ కి తీసుకెళ్లడం కానీ చాలా చర్చెస్ చూస్తున్నాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో. మరి దాని ద్వారా పీపుల్ అట్రాక్ట్ అవుతున్నారు, బట్ దేవుళ్ళు ఎందుకు నడవలేకపోతున్నారు? ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ఏమన్నాడంటే ఆత్మ సంబంధమైన ఒక విషయాన్ని ఇచ్చి ప్రజలను ఆత్మ సంబంధమైన విషయం మీద ఆకర్షింప చేయలేనప్పుడు భౌతికమైన విషయాలను వాళ్ళ ముందు ఉంచి ఏదో ఒక విధంగా ప్రజలను అట్రాక్ట్ చేసుకుని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తామంట. అంటే మన దగ్గర ఒక స్పిరిచువల్ రీసోర్స్ అనేది ప్రజల ముందు ఇవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి కదా, మన ముందు కూర్చోబెట్టుకోవాలి కదా. కనుక వాళ్ళని ఏదో ఒక వస్తువు రూపంలోనో మరొక రూపంలోనో మరొక వాళ్ళని వాళ్ళ మనస్సుకు తగ్గ పథకాలను ఏదో ఒకటి నిర్ణయించుకుని డిసైడ్ చేసుకుని ఓకే వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేటువంటి ఒక విధానాన్ని ఎంపిక చేసుకుని హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నారు. సో దీన్ని పరిశీలించేది, పరీక్షించేది, తీర్పు తీర్చేది దేవుడే. కానీ ప్రజలు లాస్ అవుతారు, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు నష్టపోతారు, ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోకపోతే వాళ్ళ జీవితాలు లాస్ అయిపోతారు, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తులు లాస్ అయిపోతాయి. ఒక సరి అయినటువంటి విధానాన్ని డెవలప్ చేసుకునే ప్రక్రియను తెలుసుకోకపోతే విశ్వాసులు లాస్ అవ్వడం అనేది ఖాయం, విశ్వాసులు భ్రమలోకి వెళ్ళడం ఖాయం. దయచేసి క్రైస్తవులారా, ఇదిగో మన చుట్టూ ఉన్నటువంటి బోధల్ని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చాలా లోతుగా అబ్జర్వ్ చేసుకోండి. మీ జీవితాన్ని, మీ జీవిత భవిష్యత్తుని కట్టగలిగే ఆ బోధ దగ్గర కూర్చోండి, అది మీకు ఎప్పుడు మేలు కలిగేస్తుంది. ఇలాంటి దైవజనుల వల్ల క్రిస్టియానిటీని తప్పుదోవ పట్టించినట్టే కదండి. తప్పుదోవ పట్టించినట్టే అని చెప్పొచ్చు. నేను ఈ మధ్యకాలంలో ఒక బుక్ రాశానని చెప్పాను కదమ్మా, క్రైస్తవ్యంలో భ్రమలు. వాస్తవంగా క్రైస్తవ్యం అనేది వాస్తవాలను ఆలోచింపజేయడానికి ఉంది, వాస్తవాల రూపంలో భ్రమలు వచ్చి చేరిపోయినాయి. అందుకని క్రైస్తవ్యంలో భ్రమలు అనే టైటిల్ పెట్టాను. దాన్ని ఒక ఆయన చాలాసార్లు చదివి అన్నాడు, అయ్యా టోటల్గా క్రిస్టియానిటీయే భ్రమలో ఉంది కదా, మీరు ఇప్పుడు ఇలా రాశారేంటి అన్నాడు. మరొక ఆయన అన్నాడు, టోటల్గా ఎప్పుడో క్రిస్టియానిటీ భ్రమలోకి వెళ్ళిపోయింది, అనవసరంగా మీ వెనకాల తలవక పక్కన పడతారేమో చూసుకున్నారా అన్నాడు. అంటే నేనేమన్నాను అంటే, ఓకే వెళ్ళింది కాబట్టి అవగాహన చేయడానికైతే ప్రయత్నం చేయాలి కదా, ఎవరో ఒకరు చేయాలి కదా. ఒకవేళ దీని నిమిత్తం ఒకవేళ ఎవరైనా తన్నినా తన్నించుకోవాల్సిందే. ఎందుకనంటే ఒక వాస్తవాన్ని మనం ఇస్తున్నప్పుడు మనం తప్పదు, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే మైండ్ లేనప్పుడు తప్పదు వాళ్ళు తిట్టినా తిట్టించుకోవాలి, అంతే కదా. సో నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. కనుక తప్పుదావ పట్టడం అనేది కాదు, ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళిపోయింది. అందరూ చెప్పేది అదే వాక్యం, అందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు చక్కగా చెబుతూ ఉన్నారు, కానీ తెలియకుండా ప్రజలను ప్రాక్టీస్ చేయించే విషయంలో బాధ్యత తీసుకోవట్లేదు. అది తప్పుదోవ ఎక్కడ పట్టిందంటే అక్కడ పట్టింది. ప్రజలను ప్రాక్టీస్ చేయించడం అనే దాన్ని అబ్జర్వ్ చేయడంలే, ఎక్కడ చేస్తామో అని వదిలేస్తా ఉన్నాం. కానీ చేయించడం కోసం పౌలు గారు ఏమంటాడంటే, గలతీలకు రాస్తూ ఒక మాట అంటాడు, ప్రసవ వేదన కలుగుతుందంటాడు. దేనికోసం? క్రీస్తు స్వరూపం అనేది డెవలప్ అవ్వడం కోసం. అంటే ప్రాక్టీస్ అనేది చేయించడం అనేది ఎంత ఇంపార్టెంట్గా తీసుకున్నారో చూడండి. మనం చెప్పడం ఒక్కటే తీసుకున్నాం, ప్రాక్టీస్ చేయించడం విషయంలో తీసుకోవడంలా. మరి సేవ అంటే ప్రాక్టీస్ చేయించడమేగా. మన సేవ అంటే ఏమనుకుంటున్నారంటే విశ్వాసులైన ఏదైనా చెప్పడం వరకేనండి, మీరు చెప్పి మీ దాని మీరు చేయడం చేయకపోవడం మాది కదా. లేదు, రాత్రి పగలు కన్నీరు విడవాల్సిన పరిస్థితి. అందుకని సేవ అంటే ఎంతమంది గదగదమంటే వణికేవాళ్ళు సేవలోకి రావడానికమ్మా. ఈ రోజున ఏది బయట సమాజంలో బాగోట్లేదు అనుకుంటే దీనిలోకి చాలా తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. దానివల్ల ఏం జరగదు, కానీ ఒకటి వాళ్ళ లైఫ్ లాస్ అవుద్ది, చాలామంది లైఫ్ని వాళ్ళు నష్టపరుస్తారు, దేవుడికి ఏమి నష్టం అవుద్ది, జీవితాలు నష్టపోతాయి అంతే. అది
చాలా వరకు రీకన్వర్షన్స్ పెరిగిపోయినాయి కదండి ఈ రోజుల్లో. దాని ద్వారా దేవుని నామానికి అవమానమే కదా. దేవుని యొక్క విలువలను పెంచాల్సింది ఎవరయ్యా అంటే ఉన్న క్రైస్తవులు. విలువలను పెంచే విషయంలో ఇంతకుముందు మన పూర్వీకులు బాధ్యతగా ఉండేవాళ్ళు. ఆ విలువలను పెంచడం కోసం వీళ్ళ ప్రయోజనాలన్నీ అవసరమైతే మానుకునేవాళ్ళు, వీళ్ళ లాభాలు మానుకునేవాళ్ళు, వీళ్ళ ఆశలన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకునేవాళ్ళు. దేవుని యొక్క విలువలను పెంచడమే ఒక బాధ్యతగాను ఒక గురిగాను ఉంచుకునేవాళ్ళు. వీళ్ళు ఈరోజు వాళ్ళ విలువలను పెంచుకోవడం ముఖ్యమైనది కానీ దేవుని విలువలను గురించి, దైవికమైన విధానపు విలువల కోసం కట్టుబడి జీవించాలనే దాని గురించి ఆలోచన లేదు. అలాంటప్పుడు ఎవరమేం చేయగలం? క్రీస్తు బోధతో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య విభిన్న బోధలు వచ్చేసినాయి కదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బోధిస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? క్రైస్తవ్యంలో బోధ అనేది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అంటే అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, వారు బోధ ఎందును అని ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక వ్యక్తిని విశ్వాసంలోకి తెచ్చేది బోధ, విశ్వాసంలో నిలబెట్టేది బోధ, విశ్వాసంలో ఎదిగించేది బోధ. అలాంటి ఒక బోధ విషయంలో జాగ్రత్త లేకపోతే మొత్తం డైవర్షన్ అయిపోయే ప్రమాదం ఉంది. కనుక అలాంటి ప్రమాదంలో ఉన్నప్పుడే కదా ఇప్పుడు మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక ఆయన బయటకు వచ్చింది, ఆ తర్వాత సిఎస్ఐ బయటకు వచ్చింది, తర్వాత ఇంకా ప్రొటెస్టెంట్, తర్వాత ఇంకా చాలా సంఘాలు బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు? బోధలను బట్టే. సో మరి ఇలాంటి తప్పుడు బోధలు వలనే రీకన్వర్సేషన్స్ కానీ అన్నీ కూడా ఎక్కువైపోయినాయి. ఈ మిగిలిన బోధకి, యేసుక్రీస్తు యొక్క బోధకి చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళకపోతే మనం ఎంత గొప్పవాళ్ళమైనా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఎన్ని రోజులు చేసిన భక్తి క్రియలన్నీ కూడా లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీ అనుభవ ప్రకారం ఏ బోధను పాటించడం ద్వారా మనం దేవునికి ఇంకా చేరువవగలం? ఓకే, దేవునికి దగ్గర ఏ బోధను పాటిస్తే అంటే, ఇప్పుడు మన క్రైస్తవ్యంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు అనే టాపిక్ మరోసారి మాట్లాడుకుందాం. కానీ ఈ సిద్ధాంతాలను బట్టి ఏంటంటే టీచింగ్స్ ఉంటాయి. సిద్ధాంతం అంటే వారు నమ్మి ఏర్పరచుకున్నటువంటి టీచింగ్ అన్నమాట. ఈ విధంగా చేస్తే దేవుణ్ణి చేరుకోగలం అనేటువంటిది వారు నమ్మి ఏర్పరచుకున్న టీచింగ్ అనుకోండి. ఇందులో ఏది బెస్ట్ అంటే ఎవరు నమ్మింది వాళ్ళకి బెస్ట్. కనుక ఇప్పుడు నన్ను చెప్పమంటే నేను చెప్పేది ఒకటే, మన మనస్సులో ఇది బెస్ట్ అనేది ఫైనల్ అవ్వకుండా మన జీవితానికి అవసరమైంది ఏ విషయం ఎక్కడ దొరికినా దాన్ని పట్టుకుని దాన్ని మన మనస్సును సాధన చేసుకునే ఒక ప్రక్రియను అవలంబించుకోవడం బెస్ట్ అంట. ఇదే అని చెప్పేసి ఫైనల్ అవ్వకూడదు ఏ బోధ విషయంలో. మనం ఒక సంఘంలోకి వెళుతున్నాం, యెహోవా సాక్షులు అనేటువంటి ఒక చర్చిలోకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు అది ఫైనల్ అని వాళ్ళు అక్కడ డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయినప్పుడు దాని తర్వాత ఇక వాళ్ళు ఏమి ఆలోచించట్లా. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా మిగిలిన విషయాన్ని ఆటోమేటిక్గా మిస్ అయిపోతున్నారు. లేదు మరొకటి తీసుకోండి, ఇలా వాళ్ళు నమ్మిందే ఇంకా అదే ఫైనల్ అనుకుంటున్నారు. నేనేమంటాను అంటే మన జీవితం దేవునికి దగ్గరగా చేసుకోవడానికి ఏ రూపంలో నుండి దేవుడు ఏ విధంగా పంపించినా దాన్ని తీసుకుని మనల్ని మనం సెట్ చేసుకుని మన లైఫ్ను ముందుకు పోనిచ్చుకుంటాం బెస్ట్ అంట. ఏ రూపంలో అంటే బైబిల్ రూపంలో. ఓకే, అంటే ఇప్పుడు ఏ బోధ జరిగినా కానీ దాన్ని బైబిల్ ఆధారం చేసుకున్న బోధనే మనం పాటించాలంట. బైబిల్ ఆధారము అంటే ఓల్డ్ టెస్టమెంట్ కాదు, న్యూ టెస్టమెంట్లో అపోస్తలులు వేసిన స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, పత్రికలు ఉన్నాయి కదా, అవునండి, ఆ పత్రికల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆ ఫార్ములాసే మనం తీసుకోవాలి. అంటే ఏ విధమైన ఫార్ములాస్ మనం తీసుకోవచ్చు అని మన వ్యూవర్స్ కి చెప్తారా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఉన్నాడు కొలస్సీలకు రాస్తూ, ఆయన ఒక ఉద్దేశాన్ని అక్కడ, తన ఉద్దేశం ఒకటే, యేసు క్రీస్తును హైలైట్ చేయాలి అనుకున్నాడు కొలస్సీ సంఘానికి. ఆ ఉద్దేశాన్ని ఆయన చెప్పి ఆ పత్రికను రాశాడు. సపోజ్ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం తెలవాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక చదువుకోవాలి. లేదు మరొక పత్రిక, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని సేవించడం, దేవుని ఆరాధించడం అంటే మరొక పత్రిక. ఇలాగ వెనక తిరిగిన వాళ్ళు మరలా దేవుని దగ్గరికి చేరాలి అంటే మరొక పత్రిక. ఇలాంటి ఈ పత్రికలు చదువుతున్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి అనేది జాగ్రత్తగా గమనించుకుని ఆ పత్రికను చదివితే ఈజీగా అక్కడ మనకు విషయం అర్థమైపోతాం. మీరు చెప్పిన విధంగా ఈ రోజుల్లో క్రైస్తత్వాన్ని ఇంకా బెటర్మెంట్ గా తీసుకెళ్లాలంటే విశ్వాసులు ఏ విధమైన టాపిక్స్ ని మేజర్ గా కాన్సన్ట్రేట్ చేయాలండి? ఓకే,
ఈ రోజుల్లో విశ్వాసులు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశాలనేమో పక్కన పెట్టారు, కాన్సన్ట్రేట్ చేయని అవసరం లేని అంశాలనేమో సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే మరి ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. వాస్తవంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి? యేసుక్రీస్తు ద్వారా రక్షణ ప్రణాళిక అనేది గాడ్స్ డివైన్ ప్లాన్లో ఒక ప్రాముఖ్యమైన కాన్సెప్ట్. అది లేకపోతే క్రిస్టియానిటీయే లేదు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ ప్రణాళిక అనే దాన్ని ప్రతి ఒక్కరి మనస్సులోకి నరనరారం ఎక్కించాలి. దానిలో ఆ వ్యక్తిని ఇంప్రూవ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు అసలైన ఆ మేజర్ టాపిక్ను వదిలేశారు. మన పూర్వీకులు అందరూ మ్యాక్సిమం దానికోసం ట్రై చేశారు. ఈ జనరేషన్స్ అన్ని ఇప్పుడు జరుగుతున్నాయి, తర్వాత రాబోతున్నాయి, ఈ టాపిక్ అంతా కూడా లోపల పడేశారు. ఆ రక్షణ ప్రణాళికను తెలుసుకోవడం, ఆ రక్షణ ప్రణాళికకు తగినట్టుగా జీవించడం, మనసును మార్చుకోవడం ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నట్టు ఉంది. కానీ చేస్తున్నట్టుగా ఎవరినైనా అడగండి, మేము ఇవన్నీ చేస్తున్నామంటారు, కానీ మనస్సును మాత్రం సాధన చేయించడం. కనుక మేజర్గా యేసుక్రీస్తు ద్వారా రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోవడము అనేది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవులు చేయాల్సిందే మేజర్గా. రెండవది, ఆ రక్షణ ప్రణాళికకి తగినట్టుగా మనస్సును ఏ విధంగా మార్చుకోవాలి అనే దాని మీద కూడా అవగాహన ఖచ్చితంగా పెంచుకోవాలి. రక్షణ ప్రణాళికను గురించి ఒక డీటెయిల్ తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, రక్షణ ప్రణాళికలో మనస్సును సెట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ మనస్సును దానికి తగిన విధంగా మార్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ మార్చుకున్న మనస్సుని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంది. ఇదేమీ లేదన్నట్టుగా మరి క్రిస్టియానిటీ అంటే ఏముందిలే అన్ని మతాలతో పాటు ఇది కూడా ఒక మతం అన్నట్టుగా తయారు మనమే చేసి వాళ్ళకి ఇచ్చినట్టున్నాం. క్రిస్టియానిటీ అనే దాన్ని ఒక మార్గంగా చూస్తాం, బట్ బయట వాళ్ళు క్రిస్టియానిటీ అనేది ఒక మతంగా చూస్తారు కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? వాస్తవంగా చెప్పాలి అంటే మతం అనేది దేవుణ్ణి బట్టే వచ్చింది. సో మార్గాన్నే మతం అన్నారు, మతాన్నే మార్గం అన్నారు. కనుక సో ఇది మతము మార్గము అనే దానికి పెద్ద వేరియేషన్ ఏమి లేదు. కానీ దేవుణ్ణి బట్టి వచ్చినటువంటి ఈ యొక్క మతము అనేటువంటి ఒక విషయం, ఆ డిఫరెన్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా యేసుక్రీస్తు ద్వారా కలిగే ఆ రక్షణ ప్రణాళికే డిఫరెన్స్. అదే మేజర్ నీడ్. మనం రక్షణ ప్రణాళిక అంటున్నాం, బట్ బయట వాళ్ళు మత మార్పిడి అంటున్నారు, దాని మీద మీ ఉద్దేశం? ఓ నిజమేనమ్మా, చాలా చక్కటి ప్రశ్న ఇది. ఎందుకంటే అడుగడుగున మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి అని చెప్పేసి వాళ్ళు భయంకరంగా యూట్యూబ్లో వీడియోస్ చేసి వాటిని వదులుతూ ఉంటే అటు ఇటుగా ఉన్న విశ్వాసులు ఊగిసలాడుతూ ఈ రోజున మామూలుగా లేదనుకోండి తిప్పలు. నిజంగా ఒక విషయం అనేది అందరికీ ఒక విధంగా అర్థం కాదు. అర్థం చేసుకునే వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ ఆ వ్యక్తి యొక్క మైండ్ అనేది తన మతం తన గొప్పదిగా ఫీల్ అవుతున్నాడు. సో ఆ కోణంలో ఉండి ఈ విషయం చూసినప్పుడు ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా మనల్ని అందరినీ మార్చేస్తున్నారు అనే భావాల్లోకి వెళ్ళిపోయాడు. సో అందుకని క్రిస్టియానిటీ మీద వ్యతిరేకత పెంచేసుకున్నాడు, క్రిస్టియానిటీ మీద కోపం పెంచేసుకున్నాడు, క్రిస్టియానిటీ మీద ఒక పగ పెంచుకున్నాడు, ఒక ద్వేషం పెంచుకున్నాడు. సో క్రిస్టియానిటీని ఏమైనా సరే డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు. ఇక అంతకుమించి తన మైండ్ ఆలోచించడం, మత మార్పిడిని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి అని ఇక ఉద్యమాలు చేయడం మొదలుపెట్టాడు. రీజన్ ఏంటి అంటే క్రిస్టియానిటీ అంటే ఏంటో ఒక అవగాహన చేసుకునే మైండ్ అనేది ఎప్పుడు చేయలే. క్రిస్టియానిటీ అంటే ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో మైండ్ అంతా కూడా నింపబడిపోయింది. అలాంటప్పుడు పాజిటివ్నెస్ అనేది ఏ కోణంలో కూడా చూడడానికి ఇష్టపడ్డాం. అందుకనే క్రిస్టియన్స్ అంటే చాలు బగ్గుమని మండిపోయే పరిస్థితి వచ్చింది. దానికి తగ్గట్టు ఈ క్రైస్తవ్యాన్ని ఎరిగిన వాళ్ళు సైతం ఈ సిస్టంలో ఎలా నడవాలి, మనసును ఎలా సెట్ చేసుకోవాలనే దాని మీద మైండ్ పెట్టకుండా ఎలాగైనా జీవించేసుకున్నారు. మన సమాజంలో యేసుక్రీస్తుని గొప్పవాడు అది ఇది అని చెప్పాడని బట్టి వాళ్ళకి ఇంకా మరింత ఆయుధాలను ఇచ్చినట్టు అవుతుంది. సో ఏది ఏమైనా సరే మత మార్పిడి అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళలో కలిగిన అభద్రతా భావం వల్ల కలిగింది. రెండు, వాళ్ళు అభద్రతా భావం అంటే మన మతం అంతా ఒక రోజున తరిగిపోద్దేమో, మన మతం అంతరించిపోద్దేమో, ఈ భావం నుండి ఈ ఆలోచనలన్నీ పుట్టుకొచ్చినాయి, ఈ మాటలన్నీ పుట్టుకొచ్చాయి. సో అందుకని చెప్పి వాళ్ళని మనం తప్పలేం. ఎందుకు అంటే
అది వాళ్ళ భావాల్లో అలాంటి విషయాన్ని కల్పించింది మనమే అంట నేను. క్రిస్టియానిటీ వల్ల ప్రపంచానికి ఏమన్నా ఉపయోగం ఉందంటారా, లేదా అది వ్యతిరేకంగా మారుస్తుందా జనాల్ని? క్రిస్టియానిటీ వల్ల ప్రపంచానికి ఉపయోగం లేకపోవడం ఏంటమ్మా? ఒక వ్యక్తి ఖచ్చితంగా తన లైఫ్ డిజైన్ ఈ లోకంలో ఎలా చేసుకోవాలో క్రిస్టియానిటీ నేర్పిస్తుంది. ఈ లోకం నేర్పించేది ఈ లోకం వరకే నేర్పిస్తుంది, కానీ క్రిస్టియానిటీ ఏం చేస్తుంది, ఈ లోకంలో డిజైనింగ్ ఎలా చేసుకుని నేర్పించి ఈ లోకంతో పాటు లోకం విడిచిన తర్వాత మనిషిలో ఉన్న ఆత్మను కూడా ఎలాగ ఎక్కడుంచుకోవాలో ఇక్కడే ప్రిపేర్ చేస్తుంది. మరి ఇది క్లారిటీగా ప్రతి సాధారణమైన వ్యక్తి కూడా అర్థం చేసుకునే ఆ సిస్టమ్ క్రిస్టియానిటీలో ఉంది. ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఈ క్రిస్టియానిటీలో దాన్ని అర్థం చేసుకోగలడు. అంటే ఇక్కడ నా లైఫ్ నేను ఎలా సెట్ చేసుకోవాలో అర్థం చేసుకుంటాడు, అలాగే ఈ లోకం విడిచిన తర్వాత నా లైఫ్ ఏంటి అనే దానిలో ఇక్కడే ఒక కన్ఫర్మేషన్ అంటే నిశ్చేత పొందుకుంటాడు. మరి క్రిస్టియానిటీ వలన ఇలాంటి ఒక ఉపయోగం ఉంది కాబట్టే ప్రపంచంలో ఎక్కువ భాగం క్రిస్టియానిటీ అనే దాన్ని యాక్సెప్ట్ చేయగలేదు. ఒకవేళ వాళ్ళు బోధించే విధానాల్లో కొంచెం అర్థం కాకపోవచ్చేమో, కానీ రియల్ కంటెంట్ మాత్రం ఇది. సో మిగిలిన రకరకాలైనటువంటి ఆ మార్గాల గుండా మతాల గుండా ఒక కంటెంట్ని ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒక సాధారణ వ్యక్తి తన భవిష్యత్తును డిజైన్ చేసుకోవడం, తన ఫ్యూచర్ ఆ కన్ఫర్మేషన్ పొందడం, ఒకవేళ ఫ్యూచర్ ఇలా ఉండదని చెప్పేయడం వేరు, కన్ఫర్మేషన్ పొందడం వేరు. ఆ కన్ఫర్మేషన్ అనేది దేవుని ఆత్మ వల్ల కలిగించబడేటువంటి కన్ఫర్మేషనే కానీ స్వతహాగా తెచ్చుకునేది కాదు. ఇది ఈ క్రిస్టియానిటీలో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి సిస్టమ్. మనిషి లైఫ్ స్టైల్ని కూడా బెటర్మెంట్ చేస్తుందంటారా క్రిస్టియానిటీ? 100% ఇప్పుడు అందుకనే కదా క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్చబడాలి అనేటువంటి విధానం అనేది ఆటోమేటిక్గా వచ్చిన వారు గ్రహించగలుగుతారు. మామూలు వేరే వేరే టెంపుల్స్కి వెళ్తే అలాంటి భావాలు కలుగుతాయో లేదో నాకైతే తెలియదు, నేను వెళ్ళలేదు. కానీ ఒక రియల్ క్రిస్టియన్ చర్చిలోకి వెళ్ళినప్పుడు సరైనటువంటి దేవుని వల్ల నియమించబడినటువంటి సేవకుని ద్వారా బోధ విన్నప్పుడు ఖచ్చితంగా నేను మార్చబడాల్సిందే అనేటువంటి థాట్లోకి మనిషి వెళ్ళడం జరుగుతుంది. క్రిస్టియానిటీలో మొత్తం మీరు పాజిటివ్ థింగ్స్ ని మాత్రమే చెప్తున్నారు కదా, మరి అంత పాజిటివ్ గా మనం వర్డ్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇంకా జనాలు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోతాం అనే దాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవ్వడాన్ని బట్టి వెళ్ళిపోదాం అనిపించింది. వాస్తవంగా ఈ క్రిస్టియానిటీలో వెరీ లాంగ్ టైం నేను జర్నీ చేస్తా ఉన్నాను, నేను కూడా వెనక్కి వెళ్ళిపోదాం అనిపించింది. కానీ అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క సామర్థ్యం నేను పెంచుకున్నాను, చాలా విషయాలు నాకు అర్థమైనాయి, ఇంకా దీన్ని వదల బుద్ధి అవడం. మీరు చెప్పినట్టుగానే తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు కదా, ఏ సందర్భంలో మీకు తిరిగి వెళ్ళిపోవాలనిపించింది, మళ్ళీ ఏ సందర్భాన్ని ఇన్స్పైర్ చేసుకొని మీరు మళ్ళీ క్రైస్తత్వంలోకి వచ్చారండి? ఓకే అమ్మ, చాలా మంచి క్వశ్చనే. ఖచ్చితంగా నా గురించి చెప్పాలి అంటే చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే నా చుట్టూ ఉన్న క్రైస్తవ్యాన్ని, నా చుట్టూ ఉన్న క్రైస్తవ ప్రపంచాన్ని చూసినప్పుడు నేను కూడా అనేక మంది వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఆలోచించారని నాకు కూడా అలాంటి థాట్స్ వచ్చినాయి. ఈ క్రైస్తవ ప్రపంచం ఏంటి, ఇలా ఉందేంటి, బోధలేమ ఎలా ఉన్నాయి, ఈ క్రైస్తవులు ఏంటి ఇలా ఉన్నారు అని నేను చాలా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో రకరకాల సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ దాని గురించి మరొక ఎపిసోడ్ చేద్దామమ్మా, తప్పకుండా తప్పకుండా చేద్దామండి. మా వ్యూవర్స్ మధ్యలో ఎప్పటి నుంచి ఉన్న సందేహాలకి కొంతవరకన్నా సమాధానం దొరికింది అనుకుంటున్నామండి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చినందుకు మా వ్యూవర్స్ తరఫున, మా ప్రార్థనా టీవీ తరఫున మీకు హృదయపూర్వక వందనాలు. అమ్మ మీరు కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్ విషయంలో శ్రద్ధ తీసుకుని మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఏది ఏమైనా ఒక వాస్తవాలను అర్థం చేసుకోవడానికి మాత్రం అయితే ప్రయత్నం చేద్దాం, రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. తప్పకుండా అండి. ఓకే, చూశారు కదండి మీలో ఎప్పటి నుంచో ఉన్న సందేహాలకి ఒక కొలిక్కి వచ్చాయనే మేము అనుకుంటున్నాము. ఇంకా ఎన్నో సందేహాలు మీకు ఉండొచ్చు. మీ సందేహాలు మాతో పంచుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీ సందేహాలని మాకు తెలియజేయండి.
ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్ విజయనగర్ కాలనీ 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు. ఎక్కడ నాకు దొరకదు ఎనలే.